వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి అనగాని సత్యప్రసాద్. శర్మిలకు ఆస్తి పంచకుండా దాన్ని జగన్ కుటుంబ సమస్య అనడం విడ్డూరంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ది పరుగులు పెడుతోందన్నారు. తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా మొదటిసారి స్వామిని దర్శనం చేసుకున్నారు. టీటీడీ అధికారులు మంత్రికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేసి శేషవస్త్రంతో సత్కరించారు. ప్రణాళిక బోర్డు చైర్మన్గా ఎంపిక పడిన తర్వాత మొట్టమొదటిసారి తిరుపతి రావటం, తర్వాత తిరుమల స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే బృహత్తరమైనటువంటి బాధ్యత ఏదైతే గతంలో రాష్ట్రం అన్ని ఇబ్బందులు పడ్డా అందరికీ తెలుసు. మన ముఖ్యమంత్రి గారు ఒక మంచి ప్రణాళికతో ఒక మంచి లక్ష్యంతో రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలని చెప్పేసి ముందుకు వెళ్తా ఉన్నారు. దాంట్లో భాగంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి 140 రోజులు అవుతుంది. అద్భుతమైన రీతిలో 130 కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నారు. అవన్నీ కూడా బాగా జరగాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, సశ్యశ్యామలంగా ఉండాలని చెప్పేసి స్వామివారిని దర్శించుకుని ప్రార్థించుకోవడం జరిగింది. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి బాధ్యత అలాగే మా మీద నమ్మకం కూడా ఈ జిల్లాని ఎప్పుడు అగ్రస్థానంలో అభివృద్ధిలోనూ సంక్షేమంలో పెట్టే దిశగా తీసుకెళ్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం. ఆ కుటుంబ సమస్యని మాకు రుద్దడం అనేది ఇంకా హాస్యాస్పదం. ఎందుకంటే అబద్దాల పునాదిని పుట్టింది కాబట్టి వైసీపీ పార్టీ ఎప్పుడు అబద్దాలు చెప్పి 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 నిజమని నిరూపించడం ట్రై చేస్తూ ఉంటారు. అసలు షర్మిలను వాళ్ళు కలిసి పాదయాత్రలు చేసి అతని జైల్లో ఉన్నప్పుడు ఆమె చేస్తే అప్పుడు లేని ఇబ్బంది. ఈ రోజు షర్మిల వాస్తవాలు అంటే వాళ్ళకి కుటుంబ సమస్యలను వాస్తవాలుగా నిరూపిస్తూ ఉంటే దానికి మాకట్టడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. తిరుపతి ఇన్ఛార్జ్గా అయిన తర్వాత అంటే